హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యు ఆల్? సో మనం ఐకియాని ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఓవరాల్గా చూసాం కదా, ఇవాళ వీడియోలో మనం సెపరేట్గా డీప్గా ఒక సెక్షన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇలా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ పీసెస్ చూడొచ్చు, వాటన్నిటి ప్రైసెస్ కూడా కవర్ చేయొచ్చు అనమాట. సో ఇవాళ మనం బెడ్స్ అండ్ మ్యాట్రసెస్ సెక్షన్ చూద్దామండి. సో ఇంకా కిడ్స్ బెడ్స్ కూడా చూద్దాము, అండ్ మ్యాట్రస్ ఏంటి, అసలు ఎన్ని రకాల మ్యాట్రస్లు ఉంటాయి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, మొత్తం వైట్ కలర్ అన్నమాట. జనరల్గా మనం ఐకియా నుంచి బెడ్స్ కానీ ఏదైనా ఫర్నిచర్ తీసుకుంటే అది ఇలా అసెంబుల్ అయి ఉండదండి, వీటిని మనం ఇంటికి తెచ్చాక అసెంబుల్ చేసుకోవాలి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 10,990, అండ్ మ్యాట్రస్ ప్రైస్ వచ్చేసి 3,990. సో వీటి మీదే మొత్తం మెజర్మెంట్స్ ఉంటాయండి, ఈవెన్ మ్యాట్రస్ దాని మీద కూడా లేబుల్ మీద ఫుల్గా మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మనం బెడ్ తీసుకున్నాము అంటే బెడ్ మనకి ఒక బాక్స్లో వస్తుంది, పార్ట్స్ పార్ట్స్ కింద. మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత లేదంటే ఇంటికి ఆన్లైన్లో డెలివర్ చేయించుకున్న తర్వాత అర్బన్ క్లాప్లో మనకి ఐకియా ఫిట్టర్స్ ఉంటారు, వాళ్ళని బుక్ చేసుకుంటే ఒక 200 అలా తీసుకొని ఆన్ యావరేజ్ ఇంటికి వచ్చి ఫిట్ చేస్తారనమాట. సో బ్రీఫ్గా మనం ఐకియాలో ఫర్నిచర్ తీసుకుంటే అలా చేయాలన్నమాట. అండ్ ఎలాగో మనం బెడ్స్ చూస్తున్నాం కాబట్టి సోఫా కమ్ బెడ్స్ కూడా చూసిద్దామండి. ఇది ఒక సోఫా కమ్ బెడ్ అనమాట, దీని ప్రైస్ వచ్చేసి 35,990 అండి. సో ఆబ్వియస్లీ మాకు కనిపిస్తున్నట్లే ఇక్కడ సోఫా లాగా కూడా అవుతుంది, దాన్ని ఓపెన్ చేస్తే ఇలా బెడ్లా అవుతుందన్నమాట. కరెంట్లీ ఇది ఇలా ఓపెన్ చేస్తుందండి. ఇప్పుడు నేను చూపించే సోఫా కమ్ బెడ్స్ అన్నిట్లో కూడా కొన్నిట్లో సింగిల్ కలర్ ఉన్నాయండి, కొన్నిట్లో మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి. దీంట్లో అయితే నాకు ఓన్లీ సింగిల్ పీస్ కనిపించింది అనమాట, వేరే దేంట్లో అయినా నాకు కలర్స్ కనిపిస్తే అవి నేను షూట్ చేశాను. సో మీకు తెలిసిపోతుంది వీడియో చూస్తూ ఉంటే. అండ్ ఇదైతే ఫర్మ్గా ఉందండి, బాగుంది. జనరల్గా మనం వెస్ట్రన్ కైండ్ ఆఫ్ షాప్స్లో బెడ్స్ కానీ ఏమన్నా కొన్నాము అంటే చాలా ఎక్కువ సాఫ్ట్గా ఉంటాయి, స్ప్రింగ్ మ్యాట్రస్ టైప్లో ఉంటాయన్నమాట. సో మేజర్గా మనం ఇండియన్ టైప్ ఆఫ్ మ్యాట్రస్ కావాలి అంటే ఫర్మ్ మ్యాట్రస్ అని రాసి ఉంటుంది, ఆ ఫర్మ్ మ్యాట్రస్ని తీసుకున్నామంటే మనకి మన నార్మల్ బెడ్లా ఉంటుందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 8,490 అండి. ఇదేంటంటే ఒక సింపుల్ సోఫా అనమాట, సింపుల్గా సోఫా ఉంటుంది, దీన్ని డే బెడ్ లాగా దివాన్ లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదేంటంటే జస్ట్ మనకి ఎక్స్ట్రా రూమ్ ఏమన్నా ఉంటే అందులో వేయడానికి, గెస్ట్ రూమ్లో వేసి ఉంచడానికి అలా అనమాట. పరుపు అనేది దీని మీద నార్మల్ సింపుల్గా కొద్దిగా పలచగా వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సోఫా కమ్ బెడ్ అండి, దీని కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 33,990. సో మనకి అప్పుడప్పుడు సేల్ నడుస్తూ ఉంటుందండి ఐకియాలో, మన వ్లాగ్స్లో నేను కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను ఎక్కడైనా సేల్ నడుస్తుంటే, ఆ టైంలో మనం వెళ్ళి కొన్నాము అంటే మనకి బాగా సేవ్ అవుతుంది. సో ఇదే వీడియోలో కొన్ని సేల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు అవి నచ్చాయనుకోండి రైట్ నౌ ఇప్పుడు అవి సేల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా మిగిలినవి ఏమైనా ఇలాంటివి నచ్చాయి అంటే సేల్ కోసం వెయిట్ చేయాలి మరి. అండ్ ఈ సోఫా వచ్చి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, చక్కగా రిక్లైనర్ లాగా ఉంటుంది, ఇలా మనం బెడ్ లాగా కూడా పుల్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంది. ఇది సేల్లో ఉందండి, దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 55,980, అండ్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 79,990 అండి. సో మనకి బాగా సేవ్ అవుతుంది, అండ్ ఇవి రిక్లైనర్ లాగా ఉంటుంది, అండ్ ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇలా 5x6 బెడ్ కూడా అవుతుందన్నమాట. ఇక్కడ నేను లేబుల్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను, అండ్ దాన్ని ఎలా మనం బెడ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. సో మీరు దీన్ని కొనాలి అనుకుంటే రైట్ నౌ ఇప్పుడు ఇది సేల్లో ఉంది, వెళ్ళిపోవచ్చు. అండ్ దీని మీద మెజర్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని లేదా వీడియోని పాజ్ చేసుకొని మెజర్మెంట్స్ చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ బెడ్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా తెలిసిపోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మంచి ప్రిటీ కలర్ అండి, దీని ప్రైస్ వచ్చేసి 37,990 అనమాట. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, వెనకాల కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కొన్ని ఏంటంటే సింగిల్ పీసెస్, కొన్ని ఇలాంటి వాటిలో కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ అయితే చాలా బాగుందండి, ఈ బ్లూ అసలు చాలా ప్రిటీగా ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లోనే లైటర్ షేడ్ అనమాట, లైట్ బ్లూ కలర్.
దీని ప్రైస్ వచ్చేసి 57,990 అండి. సో దీని మీద ఇలా కుషన్స్ కూడా వచ్చాయన్నమాట. అండ్ చూడడానికి ఎల్ షేప్ సోఫా లాగా కూడా ఉంది. దీన్ని బెడ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. అయితే అన్నీ పేస్టల్ కలర్స్ అనమాట. సో దీనికి కూడా నేను మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూసుకోండి. అండ్ ప్రోడక్ట్ నేమ్ కూడా చూసుకొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని గురించి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయండి, ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేయాలి అనేసి. సో ఐకియా డాట్ ఇన్లోకి వెళ్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఏదైనా సరే నార్మల్ వెబ్సైట్ లాగా మనం సర్చ్లోకి వెళ్ళి ఏదైనా సరే స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ లేదా సోఫా, డైనింగ్ టేబుల్ ఇలా కొట్టి చూసాము అంటే మనకు కనిపిస్తాయి, నార్మల్గా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే రైట్ నౌ వాళ్ళు హైదరాబాద్లో మాత్రమే డెలివర్ చేస్తున్నారనమాట. సో సిటీలో ఉన్న వాళ్ళు ఇంటికే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అంత ఎక్కువగా కూడా ఉండదు, డెలివరీ ఛార్జ్ వెయిట్ బట్టి ఉంటుందన్నమాట. సో వేరే ఊర్లో ఉండే వాళ్ళైతే తప్పకుండా మనం వాళ్ళు హైదరాబాద్ వచ్చి తీసుకోవాల్సిందే. సో అది ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాను. అండ్ ఐకియాకి ఇప్పుడు నార్మల్గా వెళ్ళిపోవచ్చండి, లైన్ ఏమీ లేదు, అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఫర్నిచర్ సెక్షన్ ఎక్కడుంది, ఐకియాలో అసలు ఏ సెక్షన్ ఎక్కడుంటుంది అనేసి అడిగారు. ఈ ఫర్నిచర్ సెక్షన్ వచ్చేసి మనకి పైన ఉంటుందండి. మనకి కెఫిటేరియా ఉంటుంది కదా, ఆ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో పైకి ఎక్కేసి మనం రైట్ సైడ్లోకి వెళ్ళాము అంటే ఫర్నిచర్ అంతా అక్కడ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 59,990 అండి. సో కొద్దిగా బెడ్స్ కమ్ సోఫాస్ వచ్చేసి కొంచెం ప్రైసీగా ఉన్నాయి. అందుకే మనం సేల్ కోసం వెయిట్ చేసి అప్పుడు తీసుకున్నామంటే మనకు ఒక్కోసారి 50% ఆఫ్ కూడా వస్తుందండి. సో అలాంటి టైంలో తీసుకోవడం బెస్ట్ అనమాట. మధ్య మధ్యలో మనం షాప్కి వెళ్తూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, ఏది ఎక్కడుంది అనేది మనం తెలుసుకొని ఉంటే సేల్ వచ్చినప్పుడు టక్కున తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ సోఫాలో కలర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బడ్జెట్లో ఉందండి, 19,990. ఇది కూడా అంతే, ఇందాక చూపించాను కదా సోఫా లాగా ఉంది, కొంచెం థిన్ మ్యాట్రెస్ ఉంది అనేసి. సో ఆ టైప్ అనమాట. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి చాలామంది అంటున్నారు ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ఇవన్నీ కూడా వేరే కంట్రీవి అనేసి. బట్ ఐకియాలో అండి నేను ఏ ప్రోడక్ట్ పట్టుకొని చూసినా మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది దాని మీద. సో డిజైన్స్ వాళ్ళవి, మేడ్ ఇన్ ఇండియా. సో ఆ విషయం కూడా నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఐకియా వీడియో ఎప్పుడు పెట్టినా కానీ బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వస్తాయండి అసలు. అండ్ ఇక్కడ జస్ట్ క్వశ్చన్స్ వేస్తున్నాయండి, వాటి ప్రైస్ 3,500 అనమాట. అంటే జనరల్గా వాళ్ళు డెకరేట్ చేసి ఉంచుతారు, ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది అనేసి చూపించడం కోసం అనమాట. అండ్ ఇవి వచ్చేసి 25,990 అండి. వీటి మీద మంచి ఫ్లోరల్ డిజైన్ ఉన్న కవర్ కూడా ఉందన్నమాట. ఇవి కూడా అంతే, మ్యాట్రెస్ కొద్దిగా థిన్గా వస్తుంది. సో వీటిని మనము ఎక్స్ట్రా రూమ్స్లో కానీ ఎక్స్ట్రా హాల్లో కానీ అలా దివాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సోఫా కూడా సేల్లో ఉందండి, 39,100. ఇదైతే దివాన్లా ఉందన్నమాట, సోఫా కమ్ దివాన్. చాలా బాగుంది, దీని కలర్ కూడా బాగుందన్నమాట. సో నేను మీకు లేబుల్ చూపిస్తున్నాను, ఒరిజినల్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకోండి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి కొనేసుకోండి. ఇంకా మళ్ళీ బెడ్ సెక్షన్లోకి వచ్చేద్దామండి. ఈ బెడ్ వచ్చేసి 18,990 అండి. సో నేను ఏ ప్రైస్ అయితే స్క్రోల్ చేస్తున్నానో స్క్రీన్ మీద అవన్నీ కూడా బెడ్ ప్రైస్ అంటే కాట్ ప్రైస్ అన్నమాట. మ్యాట్రెస్ మళ్ళీ మనకి సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మ్యాట్రెస్ది ప్రైస్ పెట్టారు, బెడ్ది కూడా పెట్టారు. ఈ బెడ్కి అయితే మ్యాట్రెస్ ప్రైసే బెడ్ అంత ఉందన్నమాట. సో మన ఇష్టం, మ్యాట్రెస్ ఏదన్నా చూస్ చేసుకోవచ్చు మనం. సో ఒకసారి మ్యాట్రెస్ ఎలా ఉంది అనేది చూద్దాము. అండ్ ఇలా ఉందన్నమాట. అండ్ ఇది స్ప్రింగ్ మ్యాట్రెస్ అండి. సో మ్యాట్రెస్ అనేది మనం బయట కూడా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి కాట్ తీసుకోవచ్చు, అది మన చాయిస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వుడెన్ ఫ్రేమ్ది, బ్రౌన్ కలర్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 12,990 అండి. వీటి లేబుల్స్ అన్నీ దగ్గర నుంచి ఎందుకు తీస్తున్నా అంటే మీరు దీన్ని జూమ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట, వీటి మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా. దీని మీద వేసిన మ్యాట్రెస్ వచ్చేసి 3,990 అండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మ్యాట్రెస్ అనేది కంపల్సరీ ఇక్కడే తీసుకోవాలని లేదు. మనం కాట్ ఇక్కడి నుంచి తీసుకొని మ్యాట్రెస్ వేరే చోట తీసుకోవచ్చు, లేదా మనం మ్యాట్రెస్ కూడా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఫోమ్ మ్యాట్రెసా, స్ప్రింగ్ మ్యాట్రెసా, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అలా మనం బయట కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బెడ్ వచ్చేసి 16,990 అండి. సో వీటిలో ఏంటంటే కొన్ని మనకి
వితౌట్ స్టోరేజ్ ఉన్నాయి, విత్ స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్ దేనికైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. తర్వాత స్టోరేజ్ బెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బేసిక్ బెడ్ అన్నమాట ఇది. సో బేసిక్ బెడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. మనకి వెనకాల ఫ్యాబ్రిక్ టైప్ ఆఫ్ హెడ్ బోర్డ్ కావాలంటే అలా కూడా ఉన్నాయి. ఇది అలాంటిది అన్నమాట. దీని హెడ్ బోర్డ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ టైప్, ఇందాక చూసిందేమో వుడెన్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈ బెడ్ వచ్చేసి 12,990 అండి. దీని మీద వేసున్న మ్యాట్రస్తో సహా మనం తీసుకోవాలంటే 23,980 పడుతుందన్నమాట. ఇంకా మనం ఫిట్ చేసుకోలేకపోతే బయట నుంచి తీసుకుంటే హెల్ప్ని, అప్పుడు మనకి ఇంకో 200-300 ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి. సో దాంతో సహా లెక్కేసుకోండి ప్రైస్ని. ఇది ఇంకో బెడ్ అండి, 9,990 రూపీస్. అంటే మనకి 10,000లోనే ఒక బెడ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వుడెన్ అండి. దీనికి హెడ్ బోర్డ్ కొద్దిగా షార్ట్గా ఉందన్నమాట, మరీ పైకి లేదు. సో మనకి కిడ్స్ రూమ్కి అట్లా యూజ్ అవుతుంది. సేమ్ మ్యాట్రస్తో మనం తీసుకున్నామంటే 14,980కి వచ్చేస్తుంది అన్నమాట. దీంట్లో బ్రౌన్ అండ్ బ్లాక్ రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు మనకి డిస్ప్లేలో మనం చూస్తున్నాం కదా, ఇదే అన్నమాట. అండ్ బెడ్ సెక్షన్ అయితే ఎంత పెద్దగా ఉందో తెలుసా, అసలు బోల్డ్ అన్ని బెడ్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి 27,990 అండి ఈ బెడ్. అండ్ దీని మ్యాట్రస్ ఉంది కదా, దాని మీద ఒక టాపర్ లాంటిది కూడా వేసిందనమాట, అందుకే ఇది ఎక్కువ కాస్ట్ చూపిస్తుంది. సో వీటన్నిటితో ఇంక్లూడెడ్ అయితే 70,000 వరకే అవుతుంది. జనరల్గా ఐకియాలో మనకి బెడ్ ఫ్రేమ్స్ ఏంటంటే కొద్దిగా స్టైలిష్గా, లేటెస్ట్గా, ట్రెండీగా ఉంటాయన్నమాట. సో మనం బయటికి కనిపించే పార్ట్ వరకు ఐకియాలో తీసుకొని మ్యాట్రస్ వరకు మనం చేయించుకోవచ్చు, లేదా ఏదైనా హోల్సేల్ షాప్ నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది కింగ్ సైజ్ బెడ్ విత్ స్టోరేజ్ అన్నమాట, అందుకే మనకి ఇంత ఎక్కువ కాస్ట్ ఉంది మిగిలిన వాటితో పోలిస్తే. అండ్ చాలా బాగుందండి చూడడానికి. ఇది మ్యాట్రస్ టాపర్ అన్నమాట, అంటే ఇంకొక సన్న మ్యాట్రస్ లాంటిది అట్లా వేసుకుంటారు కొంతమంది మ్యాట్రస్ పాడవకుండా. సో దట్ పాడైన కొద్దీ ఓన్లీ పైన కవర్ని మారుస్తూ ఉంటారు, మ్యాట్రస్ ఎప్పటికీ కొత్తగా ఉంటుంది అన్నమాట. సో మనకు అలా కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా దాన్ని స్కిప్ చేసేయచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ అసలు బెడ్ ఫ్రేమ్ కానీ ఫుట్ ఫ్రేమ్ కానీ లేనిది ఒక బెడ్ ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 10,890. దీని యాక్చువల్ ప్రైస్ ఆల్మోస్ట్ 30,000 అండి. సో సేల్లో ఉందన్నమాట. ఇది మనకి కిడ్స్ రూమ్కి చాలా బాగుంటుంది. ఇది 5x6 దీని మెజర్మెంట్స్. దీనికి ఏంటి అంటే మనకి హెడ్ బోర్డు ఉండదు, ఫుట్ బోర్డు ఉండదు అన్నమాట. మనకి జస్ట్ లైక్ దివాన్ లాగా వస్తుంది. సో పిల్లలకైతే బాగానే ఉంటుందండి. సైజ్ అయితే బాగుంది అండ్ స్ట్రాంగ్గా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. తీసుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే. అండ్ ఇక్కడ ఒక ఐరన్ కాట్ కూడా ఉందండి, ఇది కూడా బాగుంది. అంటే జస్ట్ ఒక మోడల్ కోసం చూపిస్తున్నా అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 16,990. సో అగైన్ మ్యాట్రస్తో కలిపి తీసుకుంటే 33,480. సో మనకి మ్యాట్రస్ టాపర్ కానీ మ్యాట్రస్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవే సెక్షన్లో అవైలబుల్ ఉంటాయండి. ఐకియాలో ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక వస్తువు చూస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించినవన్నీ కూడా అదే సెక్షన్లో ఏదో ఒక కార్నర్లో పెట్టుంటాయి పక్కగా. అండ్ ఈ బెడ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎవరైనా గర్ల్స్ రూమ్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఐకియా వెళ్ళి ఇది చూసి ఈ మోడల్ని కాపీ చేసుకొని సేమ్ ఇలా చేయండి, ఎంత బాగుందో తెలుసా. అండ్ బెడ్ వచ్చేసి 22,990 అండి. ఎంత బాగుందో అంటే అంత బాగుందన్నమాట, చాలా బాగుంది. అంటే వాళ్ళు ఒక కాన్సెప్ట్ చూపిస్తారనమాట మనకి ఎలా సర్దుకోవచ్చు అనేది, అది చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడైనా ఇంటీరియర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి కనబడగానే ఒక ఫోటో తీసుకోవాలన్నమాట. తీసుకొని దాన్ని మనం మళ్ళీ మన ఇంట్లో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా సర్దుకోవాలన్నమాట. అండ్ దీనికి కూడా ఇలా స్టోరేజ్ వచ్చిందండి. సో నేను ఎలా చూసానంటే అన్ని డ్రాయర్స్ని ఓపెన్ చేసి పరుపుల్ని పైకెత్తేసి మరీ చూసానమాట. ఏ గైస్ చూస్తున్నారు కదా బెడ్స్, నాకైతే ఇక్కడే సెటిల్ అయిపోవాలనుంది. ఎంత బాగున్నాయో తెలుసా, క్యూట్గా ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ వీళ్ళు ఇక్కడ ఎలా సర్దుకోవాలి అనేది కూడా చూపిస్తారనమాట. ఒక్కొక్కటి చూస్తుంటే అసలు ఇంత క్రియేటివ్గా మనం సర్దుకోవచ్చా, ఇంత అందంగా పెట్టుకోవచ్చా ఇల్లు అన్నట్లుగా ఉందనమాట. సో నేను మీకు అన్నీ చూపిస్తున్నానండి. యాక్చువల్గా కొన్ని కొత్త కొత్తగా ఉన్నాయన్నమాట. మ్యాట్రస్ ప్యాడ్ అంటే ఏంటి, అండ్ మనకి కొన్నిటికేమో వెనకాల బెడ్ పోస్ట్ వచ్చింది, కొన్నిటికి రాలేదు. సో ఇవన్నీ నేను ప్రోడక్ట్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీకు. మ్యాక్సిమం నేను వీటన్నిటిని ఓపెన్ చేసి చూసి, మ్యాట్రస్ని చూసి, స్టోరేజ్ బాక్స్లన్నీ లాగి, సో ఈ రేంజ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గో, ఇంకా చూద్దాం.
సో ఇది ఇంకొక బెడ్ అండి. ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఇది నేను యుఎస్లో ఉన్నప్పుడు చాలా ఇంట్లలో చూశాను. అంటే వాళ్ళ బేసిక్ ఇలా ఉంటుందన్నమాట స్టైల్ అనేది. సో దీని ప్రైస్ వచ్చేసి 35,990 అండి. సో చాలా బాగుంది ఈ బెడ్ వచ్చేసి. ఎట్లా అంటే ప్రాపర్ ఇంగ్లీష్ స్టైల్ బెడ్ అన్నమాట. సో ఇలా మనకి హై హెడ్ బోర్డ్ కావాలి అనుకుంటే ఇలాంటి బెడ్స్ తీసుకోవచ్చు. అండ్ వైట్ కలర్ అనేది ఇంటికే అందం వచ్చేస్తుందండి. వైట్ కలర్ వస్తువులు ఏమి కొన్నా కానీ ఇల్లు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చిన్న వస్తువు అయినా సరే అది వైట్ కలర్ తీసుకోండి, అన్ని వైట్తో మ్యాచ్ చేసేయండి, అంతే ఇంకా మీ ఇల్లు ఇంకా ఆసం అయిపోతుంది అనుకోండి. అండ్ ఈ బెడ్ కూడా చాలా బాగుందండి. ఇది కొద్దిగా ఫ్యాబ్రిక్ టైప్ అన్నమాట, గ్రే కలర్, 15,990. దీని మీద వచ్చేసి కవర్ వేసి ఉందండి సింపుల్గా మ్యాట్రెస్ మీద. మ్యాట్రెస్ ప్రైస్ వచ్చేసి 19,990. సో చూసారా బెడ్ కంటే మ్యాట్రెస్ కాస్ట్లీ అనమాట. సో అట్లుంటాయి ఒక్కోసారి. సో ఈ మ్యాట్రెస్ కవర్ ఉంది చూసారా, దీనికి ఇలా ఎలాస్టిక్స్ వచ్చేసి పక్కన అటాచ్ చేసేలా ఉంటుంది. ఆ మ్యాట్రెస్ కవర్ ప్రైస్ వచ్చేసి 899 అండి. సో ఇవన్నీ కూడా ఇవే సెక్షన్లో ఉంటాయి, ఇలా అటాచ్ చేయాలన్నమాట పరుపుకి. సో మరకలు పడకుండా, ఏమైనా స్పిల్ అయినప్పుడు పడకుండా, పిల్లలు ఉన్నప్పుడు స్పాయిల్ అవ్వకుండా మనం రెగ్యులర్గా అవి తీసి వాష్ చేసి మళ్ళీ వేయచ్చు అన్నమాట. సో అందుకనే కూడా అలా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ వేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి చిన్నపిల్లల బెడ్ అండి, ఒకటి 3,990 అన్నమాట. ఇది మనం మ్యాట్రెస్తో సహా తీసుకుంటే 6,980 పడుతుంది. ఇదేంటి అంటే పిల్లల రూమ్లో వేయడానికి ఒక సింగిల్ బెడ్ అన్నమాట, మన సింగిల్ కాట్ టైప్. వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి, అండ్ ఐరన్ కాట్స్ కావాలంటే ఐరన్ కాట్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ అవైలబుల్ అన్నమాట. అండ్ ఎలాగో మనం అన్ని చూస్తున్నాం కాబట్టి ఇంకా బంక్ బెడ్స్ కూడా చూసేద్దాం. సో పిల్లల కోసం మనం యూజ్ చేసే బంక్ బెడ్స్ మనకి దీని ప్రైస్ వచ్చేసి 17,490 అండి. యాక్చువల్గా కింద ఒక బెడ్ ఉంటుంది, పైన ఒక బెడ్ ఉంటుంది, అది మన అందరికీ తెలుసు. అండ్ వీటికి కావాల్సిన బెడ్షీట్స్ అండ్ ఇవన్నీ కూడా ఇవే సెక్షన్లో ఉంటాయి. అండ్ మెట్లు ఉంటాయండి. ఆ మెట్ల దగ్గర ఏంటంటే వీళ్ళు క్లోజ్ చేశారనమాట, పిల్లలు పొరపాటున ఎక్కి కింద పడిపోతారేమో అని, అందుకే మనకి మెట్లు కనిపించట్లేదు. బట్ వీటికి మెట్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 9,490 అండి. ఇదైతే మనకి మంచి బడ్జెట్లో ఉందన్నమాట. ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. నాలాగా సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళైతే పిల్లలు ఎప్పుడు తిడుతూనే ఉంటారు, మేము సింగిల్ కాబట్టి మాకు బంక్ బెడ్ రాలేదు అనేసి. సో ఈ బెడ్ వచ్చేసి 21,990 అండి. ఇది వచ్చేసి సైడ్లో కొద్దిగా ఫ్యాబ్రిక్లా ఉందన్నమాట, ఇందాక చూపించినవేమో మెటల్తో వచ్చాయి. దీనికి కూడా స్టెప్స్ ఉన్నాయి బట్ వాళ్ళు బ్లాక్ చేశారనమాట. సో అదే అండి ఇవాళ వీడియో. నా చేతిలో ఉన్నంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసానండి మీకు. మీకు లేబుల్స్ కూడా చూపించాను, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్, మనీ సేవింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. టేక్ కేర్ అండి, బాయ్.